మంచిది. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రిలారా, ఇందులో మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక మాట మనమైతే రాత్రి రెండు విషయాలు ఆలోచన చేశాం. అంశం ఒకటే కానీ అనుకున్నాం, కానీ రెండు విషయాలు సమాంతరంగా ఆలోచన చేశాం. అందులో ఇక్కడ 10వ అధ్యాయము ఎబ్రీ పత్రికలో 22వ వచనం, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన బతుకుముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చేత, ఇది మనం నేర్చుకుంటున్న అంశం. అందులో భాగంగానే రక్షణ అనేది, రక్షణ అంటే ఏమిటి, రక్షణ అంటే బాప్తిసం కాదు, రక్షణ అంటే పాపక్షమాపణ పొందటము, కుమారులవుట. కుమారులైన వారు బాప్తిసము ద్వారా సంఘంలో చేర్చబడ్డారు. బాప్తిసం అంటే అసలైన అర్థం ఏంటంటే, చూడండి, రెండు పత్రికల్లో స్పష్టంగా దాని గురించి చెప్పాడు. రోమాపత్రిక, మొదట రోమపత్రికలో చూద్దాము. చాలా మందికి రక్షణ విషయంలో నిశ్చేత లేదు. నిశ్చేత అంటే ఏమిటనంటే, ఇక అందులో అనుమానమే ఉండకూడదు. ఒక విషయంలో నిశ్చేత కలిగిందంటే అనుమానం ఉండకూడదు. చూడండి, 6వ అధ్యాయము రోమాపత్రికలో 3వ వచనం నుంచి చదువుదాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతురని మీరెరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోండి ఎలాగో లేపబడినో అలాగే మనమును, అలాగే అంటే యేసు ప్రభువులాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. బాప్తిస్మం అంటే ఏంటి? పాతి పెట్టబడుట. ఎవరితో కలిపి? యేసుక్రీస్తుతో కలిపి. యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు? మన పాపముల కొరకు. ఇప్పుడు మనల్ని ఎందుకు పాతి పెడుతున్నాం? మనల్ని ఎందుకు పాతి పెట్టాలంటే, మనం కూడా యేసుక్రీస్తుతో కలిపి చనిపోయాం. ఇప్పుడు నా పాపం కొరకు ఆయన చనిపోయాడు అన్నప్పుడు, నేను కూడా చనిపోతేనే నా పాపాలు క్షమించబడతాయి. ఎందుకంటే చనిపోయిన వాడే పాప విముక్తుడు. 7వ వచనం చూడండి, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. 8వ వచనం కూడా, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడలా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడు. ఆయన చనిపోడు, ఇప్పుడు ఆయనలో, ఆయనతో కూడా చనిపోయి లేచిన మనం కూడా చనిపోం. అర్థమైందా? ఒకవేళ ఆయన చనిపోతే మనం చచ్చిపోతాం. ఈ సావు శరీర మరణం గురించి కాదు ఇక్కడ. ఒకవేళ మన ప్రభువు నరకానికి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు మనం కూడా నరకానికే వెళతాం. మీకు సూటిగా చెప్పాలంటే అర్థం అది. ఇంకేమన్నాడంటే అక్కడ 8వ వచనంలోనే, మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడలా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమును ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఎవరితో కూడా జీవించుదమని నమ్ముతున్నాం? యేసుక్రీస్తుతో కూడా జీవించే జీవితం ఇది. యేసు ప్రభుని నమ్ముకోవటం అంటే దేవునితో కలిసి జీవించే జీవితం. రాత్రి కూడా ఫైనల్గా మీకు ఒక విషయం గుర్తు తెచ్చాను, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. ఇక్కడ కూడా అది చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మనము ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాం. ఆయన జీవిస్తున్నాడా? ఆయనకి ఇంకా మరణం ఉందా? ఆయన ఒక్కసారే చనిపోయాడు. ఎవరి కొరకు? మన కొరకు. చనిపోయిన వాడు అలా ఉండిపోయాడా పాతాళంలో? కానీ లేదు. తిరిగి లేచి ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి గుడి పార్సన పరలోకంలో కూర్చున్నాడు. ఎందుకు అక్కడ ఆయన కూర్చున్నాడు? మనం పాతాళానికి వెళ్ళడానికి కాదు, మనల్ని కూడా అక్కడికి చేర్చడానికి, తీసుకెళ్ళడానికి. కాబట్టి మన ప్రభువు ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనం కూడా జీవిస్తున్నాం. అంటే ఇప్పుడు జీవించే జీవితం మన జీవితమా, అది యేసు ప్రభు జీవితమా? చెప్పండి, ఇప్పుడు మనం జీవించే జీవితం ఎవరి జీవితం? యేసు ప్రభుతో కూడా జీవించే జీవితం. మరి మనము చనిపోయాం కదా, మనం చనిపోయామా? 5వ వచనంలో ఇలా అన్నాడు చూడండి, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడలా. ఇది నమ్మాలి మనం.
నేను ఆయనతో కూడా చనిపోయాను. ఇంకేమన్నాడు? ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమయ్యుందుము. అంటే మరణంతో ఐక్యత అంటున్నాడు, మళ్ళీ పునరుద్ధానంతో కూడా ఐక్యత అంటున్నాడు. అంటే క్రీస్తుతో కూడా చనిపోయాము, క్రీస్తుతో కూడా లేపబడ్డాము, క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చున్నాము. ఇది సంపూర్ణ నిశ్చేత. అంటే ఇది ఎప్పుడూ నమ్మాలి, అన్ని స్థితుల్లోనూ నమ్మాలి. దీని విషయంలో మళ్ళీ మనకు అనుమానం అనేది రాకూడదు. అనుమానం వచ్చేటట్లుగా బోధలు ఉన్నాయి సమాజంలో. అందుకని వాళ్ళు విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత లేదు కాబట్టి ఇప్పుడు పెళ్లి సంబంధం మాట్లాడుకున్నారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. నిశ్చయ తాంబూలాలు ఇచ్చేసుకున్నారు అంటే అర్థమేంటి? పెళ్లి నిశ్చయం అయిపోయింది, ఇక ఏదో రోజు ముహూర్తం పెట్టి పెళ్లి చేస్తారు, అంతే కదా? లోక భాషలో క్రిస్టియన్ మ్యారేజ్ అయితే ఏదో ఒక డేట్ పెట్టేసి ఆ రోజు పెళ్లి చేస్తారు, అంతే కదా? అంటే దాన్ని ఏమంటారు? సగం పెళ్ళి అయిపోయిందని అంటారు. నిశ్చయం అయిపోయింది, నిశ్చితార్థం జరిగిపోయింది అంటే అర్థమేంటి? ఇంకా సగం అయిపోయింది, ఇక మిగిలిన సగం అంటే ఇక పూర్తిగా పెళ్ళి అయిపోయినట్టే. అంటే దీని అర్థం ఏంటి? అలాగే మనం కూడా విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత ఉందనుకోండి, మన ప్రభు వస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఆల్రెడీ మనం మనము ప్రదానం చేయబడ్డాం. ఎవరికి? యేసుక్రీస్తుకి. అవునా? సంఘము యేసుక్రీస్తుకు ప్రదానం చేయబడిందా? చేయబడింది. ప్రదానం అయిపోయింది, ఇక పెళ్ళే మిగిలింది. ఆయన వస్తాడు, తీసుకెళ్తాడు, తర్వాతే పెళ్ళి. పెళ్ళి అంటే లోకంలో ఉన్న పెళ్లిలాగా ఊహించుకోకండి, అది అర్థం అవడానికి చెప్పాడు. క్రీస్తుని గురించి, సంఘమును గురించి చెబుతున్నప్పుడు ప్రభువు ఈ లోకంలో ఉన్న పురుషులు లాంటి పురుషుడు కాదు కదా. ఈ పురుషులు ఇంకా మన నెత్తి మీద ఏదన్నా బరువు పెడతారేమో కానీ ఆయన మన భారాలన్నింటినీ కూడా మోసుకెళ్ళిపోవడమే కాదు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు కదా. మరి లోకంలో పెళ్లి కొడుకులు ఎలా ఉంటారు? కనుక ప్రభు అలాంటి వాడు కాదు, మన భారములన్నింటినీ కూడా ఆయన మోసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు, ఆయన మనకు తోడుగా ఉండేవాడు. ఆయన మన బాధల్లో, కష్టాలలో, అన్ని విషయాల్లోనూ మనకు తోడుగా ఉంటాడు, మనకు ధైర్యాన్ని ఇస్తాడు. ఇందాక మనం ఒకటి చదువుకుందాం, దేవుని ఇంటి పైన గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు, మనకు ధైర్యం. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు, 20వ వచనం, పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం ఉంది. ధైర్యము కలిగి ఉన్నది గనుక ఎక్కడ ప్రవేశించాం మనం? పరిశుద్ధ స్థలంలోకి. అంటే పరిశుద్ధ స్థలంలోకి, యాజకుడు వెళ్ళేటువంటి చోటులోకి మనం వెళ్ళాం. ఇప్పుడు యేసుక్రీస్తునందు మనము ఏమయ్యాం? రాజులము, యాజకులము, కుమారులము. అందుకన్నాడు ఇక్కడ రెండు రకాలైన ధైర్యాలు చెప్తున్నాడు. ఒకటి, యేసుక్రీస్తు రక్తం వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించాం, అందుకు మనకు ధైర్యం కలిగింది కనుక అన్నాడు. ఒకటి కనుక. రెండో చూడండి, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక అన్నాడు. అంటే రెండు సార్లు దాన్ని స్థిరపరుస్తున్నాడు. కనుక మనస్సాక్షికి కల్మషము తోచకూడదు. కల్మషం తోచడం అంటే ఏంటి? నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి కొడుకు మంచిది అంటవా, పెళ్లి కూతురు మంచిది అంటవా అని అంటే ఎలా ఉంటుందో. ఇది కూడా అంతే. ఒకవేళ వాళ్ళలో ఏమన్నా అనుమానాలు ఉండొచ్చు, అపార్థాలు ఉండొచ్చు, ఎవరైనా చెప్పిన మాటలు చెప్పి కలవరపరచవచ్చు. మరి మన ప్రభువు మంచోడు కదా, పైన చెప్పాడు కదా. ఏండి ఇక్కడ చూస్తే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. ఇక ఈయన ఎలాంటి వాడు అంటే 14వ వచనం చూడండి, లేదా 12, 13, 14 చదువుదాం. ఈయని అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్సన ఆశీనుడాయను. ఒక్క అర్పణము చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు. నేను ఎప్పటి వరకు యూరోప్లో లోకంలో పెళ్ళిళ్ళు అనుకోండి, ఎవరన్నా ఏదైనా చెప్పారు అనుకోండి, ఏదైనా తెలిసింది అనుకోండి, పెళ్లి క్యాన్సిల్ అయిపోద్ది. కానీ ప్రభువు మనతో చేసిన ఆ ప్రధానము ఏంటంటే సదాకాలమునకు మనల్ని ఏం చేశాడు? సంపూర్ణులను చేశాడు. ఇప్పుడు మనం యేసుక్రీస్తులో సంపూర్ణులం అంటే ఆయన మనల్ని ఎప్పుడు కూడా తృణీకరించే పని లేదు. ఎందుకు తృణీకరించాడంటే మన చెడ్డతనం, మన చెడ్డ పనులు, మన చెడ్డ మనసు చూసి తృణీకరించేవాడు అనుకోండి,
మనకు ఎప్పటికీ అవకాశం ఉండదు. రాత్రి చెప్పాం కదా, మరి ఎలాగా ఈ మార్గము ఇక్కడ ఇక్కడ చెప్పాడు చూడండి. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యమిస్తున్నాడు. ఎలాగనగా, ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే. ఇది క్రొత్త నిబంధన గురించి చెప్తున్నాడు అనమాట. నా ధర్మవీధులను వారి హృదయమునందు ఉంచి వారి మనస్సు మీద వాటిని రాస్తాను. చూసారా, హృదయములో ఉంచుతాను, మనసు మీద రాస్తాను. ఇదేంటి, మనసు వేరు హృదయం వేరా? ఖచ్చితంగానే. ఇప్పుడు మనకు ఫోన్ ఉంటుంది, మనసులో కొన్ని ఉంటాయి, హృదయంలో కొన్ని ఉంటాయి. హృదయంలో ఉన్న దాన్ని బట్టి మనసు సెలెక్ట్ చేస్తుంది, ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదు. మనసు మంచిదైతే మంచి మాటలు మాట్లాడతాం, మనసు చెడ్డదైతే చెడ్డ మాటలు మాట్లాడతాం. అంటే చెడు మంచి చెడు నిండి ఎక్కడ ఉన్నాయి? హృదయంలో ఉన్న దాన్ని బట్టి మంచి చెడుల్ని మనసు విచక్షణ చేసి వినిపిస్తుంది. ఇంకొక మాట, ఇప్పుడు ఫోను వాడుతున్నాం కదా, మీకు అర్థం అవ్వడానికి ఉదాహరణ చెప్తున్నాను. ఫోన్ వాడుతున్నప్పుడు ఫోన్లో మెమరీ ఉంటుంది, అందులో మనం వీడియోలు, ఆడియోలు, పాటలు ఇవన్నీ అందులో నిల్వ ఉంటాయి. ఉంటాయండి, ఉంటాయి. మాట్లాడడానికి ఏముంటుంది? సిమ్ కార్డు ఉంటుంది, ఉంటుంది కదా. సిమ్ కార్డులో నెంబర్లు మాత్రం ఉంటాయి. ఎవరితో మాట్లాడాలి అన్నప్పుడు మనసు పనిచేస్తుంది అన్నమాట. అప్పుడు మనం నెంబర్లు చూసి అలా చేస్తాం, అది మనసు. ఆ సిమ్ అనేది హృదయం లాంటిది అన్నమాట. అర్థమైంది మీకు? అందులోనేమి ఉంటుంది? నెంబర్లు ఉంటాయి. అలాగే అందులో ఇది ఉంటుంది కదా, మెమరీ కార్డు ఉంటుంది కదా, అందులో ఏముంటాయి? అన్నీ స్టోర్ అయిపోయి ఉంటాయి. ఫోన్ నెంబర్లో ఇవన్నీ, వీడియోలు, ఆడియోలు, బొమ్మలు, ఫోటోలు అన్నీ కూడా అందులో స్టోర్ అయిపోయి ఉంటాయి. అప్పుడు అందులో మనం ఏం చేస్తాం? దాన్ని సెలెక్ట్ చేసి చూడడం కానీ వినడం కానీ కావాల్సింది తీసుకుని పంపుతాం. ఆ పంపేటప్పుడు నిర్ణయించేది ఏంటి? మనసు. అంతేనా? దాన్ని వినిపించేది ఏంటి? మనసు. అంటే హృదయం అంటే నిండి ఉండేది, అంటే మెమరీ కార్డు లాంటిది, సిమ్ కార్డు లాంటిది. మనసు అంటే దాన్ని బయటికి వ్యక్తం చేసేది. అందుకని హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి మనసు వేరు, హృదయం వేరు. అందుకని రెండింటి గురించి అక్కడ చెప్పాడు. ఏం చెప్పాడు? మనస్సాక్షికి ధర్మవిధులను వారి హృదయము నందు ఉంచి, అంటే స్టోర్ చేసి. ఉంచి అంటే అర్థం ఏంటి? స్టోరేజ్. అంతేనా? అర్థమైంది మీకు? అమ్మా, మీకు ఇంకా అర్థం కావాలంటే, మీ భాషలో చెప్పాలంటే, స్త్రీల భాషలో చెప్పాలంటే, తెచ్చిన అన్ని కూరగాయలు, పప్పులు, బియ్యం అన్నీ అక్కడ ఉంచారు, డబ్బాల్లో వేసి నింపేసి అక్కడ ఉంచారు స్టోరేజ్. ఇప్పుడు ఏదో వండాలి, ఏం చేస్తారు ఇప్పుడు? ఏమేం కావాలి ఇవన్నీ తీస్తారు. తీస్తే అప్పుడు మనసులో ఏ కూర ఎలా ఉండాలో, ఏం ఉండదో, దేనికి దేంట్లో ఏమేయాలో తీస్తారు. అప్పుడు ఆ డబ్బాలే ఓపెన్ చేసి వేస్తారు. అవునా కదా? అది మనసు. అక్కడ మనసు పని చేస్తుంది. మరి స్టోరేజ్ ఏంటి? ఆ డబ్బాల నిండా నింపేసి అక్కడ పెట్టామన్నమాట. అర్థమైంది మీకు? అలాగే ఇక్కడ అంటున్నాడు, ధర్మవీధులను వారి హృదయమునందు ఉంచుతాను, వారి మనసు మీద వాటిని రాస్తాను. అంటే హృదయంలో స్టోర్ అయిపోయి ఉంటుంది. మనసు మీద రాయటం అంటే ఆ మనసును బట్టి ఆ ప్రవర్తన. అందుకని మనకు రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఆత్మానుసారమైన మనసు శరీరానుసారమైన మనసు అంటాడు. అంటే ఆత్మానుసారమైన హృదయము, శరీరానుసారమైన హృదయం అనే రెండు హృదయాలు ఉండవు. హృదయం ఒకటే, కానీ మనసు మాత్రం అది ఒకటే. కానీ అది హృదయం వైపు వెళితే, ఆత్మ వైపు వెళితే ఒక రకంగా ఉంటుంది, శరీరం వైపు వెళితే ఒకలాగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బోధకులు కానీ ఇంకొకరు ఎవరైనా కానీ మనం ఏమంటామంటే, హృదయం పాడు చేయలేరు. ఏం పాడు చేస్తారు? మనసు పాడు చేస్తారు. ఇప్పుడు పెళ్లి చెడిపోయిందనంటే పెళ్లి కూతురికి ఎవరో ఏదో చెప్పారు, ఆ అమ్మాయి మనసు పాడు చేశారని. హృదయంని ఎవరు పాడు చేయలేరు. ఆల్రెడీ హృదయము వ్యాధితో నిండు ఉంది. మనము పాపక్షమాపణ పొందక ముందు హృదయం ఎలా ఉంది? యిర్మీయా గ్రంథంలో ఏం చెప్పాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన, అది వ్యాధితో నిండిపోయింది. కాబట్టి అది మోసకరమైనది కాబట్టి మనిషి మోసం చేస్తున్నాడు, వ్యాధి పాలవుతున్నాడు, అదే బయటకు వస్తుంది. మరి ఇప్పుడేం నిండింది? హృదయం పవిత్రపరచబడింది. ఆ పవిత్రపరచబడిన హృదయంలోనికి దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమను కుమ్మరించాడు మన హృదయంలోకి. ఇప్పుడు విశ్వాస హృదయంలో ఏం రావాలి? ప్రేమ రావాలి. ఏం రావాలి?
ప్రేమే రావాలి. ప్రేమకు బదులు వేరే ఏదో వస్తుందంటే అర్థమేంటి? అది మనసు పాడైపోయింది అనమాట. మనసు పాడైపోయింది అంటే ఇప్పుడు మనసు పాడైపోయింది అనుకోండి, మీకు కూడా మనసు బాగాలేదనుకోండి, ఉప్పు ఒక చెంచా వేసారు రెండు చెంచాలు వేసారు అనుకో, ఏమొద్ది? వంట పాడైపోద్ది. అంటే ఇప్పుడు ఒక్కళ్ళ మనసు పాడైపోయినా ఇంట్లో వాళ్ళు అందరూ డిస్టర్బ్ అవుతారా అవరా? అది కానీ హృదయం ఎవరిదో అలాగే ఉంటుంది. వాళ్ళ హృదయంలో మంచి ఉంటాయి, చెడ్డ ఉంటాయి, ఏం తీసుకొస్తారో బయటికి తెలీదు. అవునండి, ఆయనకు హృదయంలో ఏం నిండి ఉన్నది? చేదుందా, తీపు ఉందా, మంచి ఉందా, చెడు ఉందా? దేన్ని నింపుతున్నారు? దేంతో నింపుతున్నారు? మీ హృదయంతో. దేవుని వాక్యంతో నింపారనుకోండి సమాధానం ఉంటుంది. ఆ వాక్యము దేవుని వాక్యమే కాదని అందులో కూడా మరి కృప ఉంది, దూషణ కూడా ఉంది, అంటే శిక్ష కూడా ఉంది. ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే రక్షణ సంబంధమైనటువంటి జ్ఞానం కాకుండా శిక్షావిధిని చెప్తున్నారు. ఇంకేమన్నాడంటే మీకు రెండు రకాలుగా మరణ కారణమైంది చెప్తున్నారు, నీతికి కారణమైంది చెప్పట్లేదు, మరణ కారణమైనది చెప్తున్నారు. ఇదే కలిపి చేరడం అంటే. ఈ రెండు విషయాల్ని మీకు మరి మొన్న కూడా గుర్తు చేశాను. కొరింథీయుల 2:3 అంతా మీరు చదవాలి. 2:17 ఏమో చూడండి, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకులు వలె ఉండక. అండి 2:2 అమ్మా, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకులు వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునయుండి క్రీస్తు నందు అదిగో దేవుని ఎదుట. ఎవరైనా ఎవరి ఎదుట బోధించాలి? దేవుని ఎదుట బోధించాలి, క్రీస్తునందు, దేవుని ఎదుట క్రీస్తునందుండి బోధించాలి. ఏమన్నాడంటే అక్కడ అనేకులు ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారంట. కలపడం ఏంటి, చెరపడం ఏంటి అని అంటే, కలిపి చెరపాలి చెరపకూడదు అని అంటే సరిగా విభజించాలి. ఏం చేయాలి, ఏం చేయాలి? సరిగా విభజించాలి. దాన్ని అయితే ఆ వాక్యం చూసి ఇక్కడికి మళ్ళీ వద్దాం. ఇది ఇలా ఉంచండి, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఈరోజు ఈ పరిచర్య ఎక్కువైనందువల్లనే ఎక్కువ మంది పాడైపోతున్నారు. పౌలు తిమోతికి రాసిన పత్రికలో అక్కడ మళ్ళీ ఇదే సంగతిని చెప్తాడు చూడండి. 2 కొరింథీయుల 2 చదివాం, ఇప్పుడు తిమోతి 2:2 అది 2 చదివాం, ఇది 2 చదువుతున్నాం చూడండి. 14 చదువుదాం చూడండి. వినువారిని చెరిపుటికే గాని మరి దేనికి, అంటే చెరిపే మాటలు ఉన్నాయి లేవా? వినేవారిని చెరిపే బోధలున్నాయి, అవి ఏంటో గుర్తించకపోవడం వల్లే ఈరోజు సంఘానికి ఎక్కువ నష్టం కలుగుతుంది. అవి ఏంటో గుర్తించకపోతే ఆ నిశ్చయత అనేది కోల్పోతాడు. ఏంటో నిశ్చయత అంటే నేను పరలోకం వెళ్తానా ఎలానా అని. అందుకని మనం గొప్ప గొప్ప బోధకులు పెద్దవాళ్ళు అనుకుంటున్నాం, మతిలేక కొంతమంది వాళ్ళు ఎంటాల వెనకాల పోతున్నారు. నిజానికి వాళ్ళు ఏంకి మనకి ఇచ్చేది? నిశ్చయతను ఇస్తున్నారా? ఆదరణ ఇస్తున్నారా? దేవుని ప్రేమతో మన హృదయాలు నింపుతున్నారా? లేకపోతే ఉన్న భక్తిని ఉన్న విశ్వాసాన్ని ఓడగొట్టేస్తున్నారా? కలిపి చెరిపేస్తున్నారా? అది ఎంత భయంకరంగా ఉన్నది అని అనేది నేను గ్రహించినప్పుడు అయ్యబాబు వీళ్ళు ఇలాంటి వాళ్ళు కదా అని చెప్పేసి చాలా మందికి దూరం అయిపోయింది. గుర్తించాలి, గుర్తించకపోతే మీరు మొహమాటానికి భక్తి చేయొద్దు. మీకు వ్యక్తులు ముఖ్యం, వాక్యం ముఖ్యమా? సత్యం కావాలా మీకు, వ్యక్తులు కావాలా? సమస్తలొద్దు, మనకి సమస్తలొద్దు, సత్యం కావాలి. ఎందుకు? ఏ సంస్థ మనల్ని అక్కడే రికమెండేషన్ చేస్తుంది యేసుప్రభు దగ్గర? చేయదు కదా. కాబట్టి ఇది బతుకుండగానే నిశ్చయత అనేది సంపూర్ణ నిశ్చయత ఉండాలి. మళ్ళీ అనుమానాలు అపార్థాలకి చోటు ఉండకూడదు. చూడండి ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడు, వినివారికి చెరిపుడికే కానీ దేనికి పనికి రాని మాటలను గూర్చి వాదము పెట్టుకునవద్దని అదిగో ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చెయ్యము. 15 దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగాను. 3 ఏమన్నా చూడండి, సరిగా విభజించువారిగాను, అంటే సరిగ్గా విభజించాలి. విభజించేటప్పుడు అది పాత నిబంధన, క్రొత్త నిబంధన చూపిస్తాను కిందది. అది మరణ కారణమైనదా, నీతికి కారణమైందా? అది శిక్ష విధికి కారణమైందా, లేకపోతే అది ఆత్మ సంబంధమైందా, శరీర సంబంధమైందా? ఈ విభజన అక్కడ చెప్తాడు చూడండి. ఇక్కడ ఇంకేమన్నాడంటే నిన్ను నీవే ఎవరు కనపరుచుకోవాలి, ప్రజలకా దేవునికా?
మరి అక్కడేం చెప్పాడు? దేవుని క్రీస్తునందు దేవుని ఎదుట బోధించమని చెప్పాడు. ఇక్కడేమంటున్నాడు? దేవునికి కనపరుచుకుంటున్నాడు. కానీ చాలా మంది బోధకులు ఎవరు కనపరుచుకుంటున్నారు? ఈ ప్రజలు కూడా అంతేనండి బాబు. ఇప్పుడు ఇది బాగా పేరున్న ఆయన ఒక వచ్చాడు అనుకోండి, ఈ ప్లేస్ సరిపోతుందా? అప్పుడు రోడ్డు మీద పెట్టాలి కదా, అవునా కదా? ఇందుకే ఆ పేరున్న ఆయన వస్తే మనకు ఖర్చు అయిపోతుంది, కానీ మనకి సందేశం అయితే రాదు. ఏం రాదు? సందేశం రాదు. ఇక్కడ జనం చూడద్దు, దేవుని దగ్గర నుంచి మీకు సందేశం వ్యక్తిగతంగా వస్తుందా లేదా. ఇప్పుడు కుటుంబంగా మీరు గట్టిగా ఉంటే మీ మీదకి ఎవడు రాలేడు, నిందేయలేడు. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఇద్దరి మీద ఒకరంటే ఒకరికి నమ్మకం ఉంది, ఇద్దరు ఒకరంటే ఎవరు, వారి క్యారెక్టర్ ఏంటి అన్నది బాగా తెలుసు. అప్పుడు ఎవరో పుల్లం వచ్చి మీ ఆయన గురించి ఈ సంగతి తెలుసండి, మా ఆయన గురించి నువ్వు చెప్తే నేను తెలుసుకోవాల్సిన పనేమీ లేదు, నీ పని నువ్వు చూసుకోవని చెప్పాలి. అప్పుడు ఇంకొకటి ఎవడైనా వచ్చి భార్య గురించి మాట్లాడతాడు, నా భార్య గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నా భార్య అంటే నాకు నమ్మకం ఉంది, నువ్వు ఎలా చూసావో ఏ విధంగా చూసావో పోనీ, ఎవరితో చూసి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే మనకు వచ్చి చెప్పేస్తాడు, నవ్వుతూ మాట్లాడుతుంటే లింక్ పెట్టేస్తాడు అన్నమాట. ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటో తెలియదు, అతను ఎవరో తెలియదు, ఏమిటో తెలియదు. ఒకవేళ తమ్ముడు అవ్వచ్చు, లేదా బంధువు అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక సందర్భంలో ఆ సందర్భాన్ని బట్టి నవ్వొచ్చే మాట ఏదన్నా అవ్వచ్చు, నవ్వచ్చు. నవ్వింది కాబట్టి వెళ్ళి భర్తతో చెప్పేస్తే ఏమవుతుంది? ఆ మాట నమ్మేస్తే ఎవరు నష్టపోతారు? అది చెప్పినోడు జారుకుంటాడు, నమ్మితే మోసపోతారు, మోసపోరా. కనుక నమ్మకం ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఆ నమ్మకం అనేది గట్టిగా ఉంటే మూడో వ్యక్తి వాళ్ళిద్దరి మధ్యన ప్రవేశించే అవకాశం ఉండదు. ఓ ఫ్యామిలీలో కూడా అంతే, ఫ్యామిలీలో కూడా అండర్స్టాండింగ్ ఉంటే అప్పుడు నాలుగో వ్యక్తి, నలుగురు ఉన్నారనుకోండి, ఐదో వ్యక్తి రావడానికి ఉండదు. అందుకని యేసుక్రీస్తునందు సంఘం కూడా అంతే, ఏక శరీరం, ఏకత్వంగా ఉండాలి. ఎవరో వచ్చి దుర్గారావు గారి గురించి చెప్తున్నారు అనుకో, నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను నిత్యము ఆయన్ని చూస్తున్నాను, ప్లస్ ఆయన చెప్పింది కాదు, ఆయన వాక్యంలో చూపించిందే, నేను వాక్యాన్ని నమ్ముతున్నాను, కానీ నేను దుర్గారావు గారిని నమ్ముకోవట్లేదని చెప్పాలి, అంతేనా కదా? మీరు నమ్ముకుంటున్నారేమో, మీ పలాన ఆయన మీకు నమ్ముకుంటున్నారేమో, ఆయన నమ్మకమేమో, మాకు వాక్యంలో అలా ఉందా లేదా చూసి అది కాకపోతే మళ్ళీ అడుగుతాం అని చెప్పి, అందుకని అంటున్నాడు, ఉపదేశించు నిన్ను నీవే దేవునికి కనపరుచుకునుము, అపత్రమైన ఒట్టి మాటలకు విముఖుడు అయిండుము, అట్టి మాట్లాడేవారు మరీ ఎక్కువగా భక్తిహీనులైపోతారు అని చెప్తున్నాడు. చూసారా? అయితే ఇక్కడ దేవుని ఎదుట బోధించుట, దేవునికి కనపరుచుకునుట, దేవుని ఎదుట యోగ్యునిగా సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగా, నిన్ను నీవే దేవునికి కనపరుచుకో అని చెప్పాడు. ఇప్పుడు కొరింది 2వ పత్రిక 2:17 దేవుని వాక్యమును కలిపి చేరిపోయాడు అనేకులు, అంటే కలిపి చేరిపోయేవాడు తక్కువ మంది ఉన్నారా ఎక్కువ మంది ఉన్నారా? ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పాడంటే ఎక్కువ ప్రమాదం ఉంది అని అర్థం. తక్కువ మంది ఉన్నారనుకోండి, నమ్మకమైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని అర్థం, అంతేనా? కలిపి చేరిపోయేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ప్రమాదం ఎక్కువ ఉంది. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో చాలా జాగ్రత్తగా చూసుకోవాలద్దా? చూసుకోవాలి. ఇప్పుడు అదేనండి, ఎందుకంటే క్రీస్తు ఎప్పుడు కూడా అలా పక్షపాతంగా చూడడు, ఎక్కువ తక్కువగా చూడడు, అందరినీ సమానంగా చూస్తాడు. ఆయన పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేవాడు, పక్షపాతం లేకుండా ప్రేమించేవాడు, అవునా కదా? ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉంటే ఎక్కడ తేలుతుంది? అక్కడ తేలుతుంది. కానీ ఇక్కడ అందరు సమానమే. ఏ విషయంలో? విశ్వాస విషయంలో, ఏమంటే దేవుని ఎదుట కనబడే విషయంలో. అది యేసు ప్రభువును బట్టి మనకి ఈ యోగ్యత, ఈ అర్హత వచ్చింది తప్ప ఇందులో ఎవరు మంచోళ్ళు అని దాన్ని బట్టి పోటీ ఏమైనా ఉందా? దుర్గారావు గారి కంటే నేను మంచోడిని అని నన్ను పిలిచాడా, లేదా నాకంటే దుర్గారావు గారు మంచోడు అని ఆయన పిలిచాడా? చెప్పండి. కాదు. దేవుడే తల్లి గర్భమునందే అసలు ఆయన పుట్టక ముందరే ఏర్పాటు చేసుకున్నాడు ఒక సేవకుడిని, అవునా? ఇవన్నీ వాక్యంలో ఉన్నాయి. గల్తీ పత్రిక చూడండి, 1వ అధ్యాయము, పౌలు గారిని ఎలా ఏర్పాటు చేసుకున్నాడో రాశాడు చూడండి, 15వ వచనం చూడండి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత. చూడండి, ఇక్కడ మీరు చదివేటప్పుడు అందులో ఉన్న బోధ గమనించాలి. ఎలా పిలిచాడు? కృపచేత పిలిచాడా, లేకపోతే ఈయన మంచోడని పిలిచాడా? కృపచేత పిలిచాడు. అంటే మంచి చెడులు చూడలేదు, కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో
అదిగో తన కుమారుని పని చెప్తున్నాడు. ఇక్కడ ఏర్పాటు చేసుకున్నది ఎప్పుడు? తల్లి గర్భమందు. ప్రత్యేకపరిచాడు, కృపచేత పిలిచాడు. ఎందుకు కారణం ఏంటంటే అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని. ఆయనను అంటే యేసు ప్రభువుని నాయందు బయలుపరపని అనుగ్రహించినప్పుడు. అంటే ఇప్పుడు పౌలు గారిలో ఎవరిని బయలుపరచాలనుకున్నాడు దేవుడు? యేసుక్రీస్తుని. అంటే ఇప్పుడు నేను కనబడాలా, నేను యేసుక్రీస్తుని బయలుపరచాలా? ఇప్పుడు నేను బయలుపడాలా మీకు యేసుక్రీస్తు ఈ బాధలో బయలుపడాలా? యేసుక్రీస్తును బయలుపరపని అనుగ్రహించినప్పుడు ఆ మనుషు మాత్రలతో నేను సంప్రదించలేదు. చూసారా అనుగ్రహం అది. ఈరోజు సేవకుడిగా ఉండడం అనేది ఏంటి? అనుగ్రహమా లేకపోతే నాకు నేనే సేవకుడినా? సేవ చేయటం అనేది అనుగ్రహం, అది దైవానుగ్రహం. అది ఎప్పుడు ప్రత్యేకించుకున్నాడు? తల్లి గర్భమున అందే. మరి ఇంత ప్రత్యేకత ఉన్నప్పుడు మరి ఎలా చూడాలి మన సేవకుడిని? అందుకనే సేవకుడికి ఎవరికి ఇవ్వని స్థానం, తండ్రి స్థానం ఇచ్చాడు. కాపరి గృహ నిర్వాహకుడు అన్నాడు. అంటే సంఘములో ఉన్న పిల్లలను మేపేవాడు, కాచేవాడు, ఏమండి సంరక్షించేవాడు. మరి పోషకుడు ఎవరు? సంఘాన్ని సేవకుడిని కూడా పోషించేది దేవుడే. యేసుక్రీస్తే పోషించి సంరక్షిస్తున్నాడు సంఘాన్ని, అవునా? అందుకనే ఆయన తల్లి గర్భంలోనే సేవకుడిని ఏర్పాటు చేసుకుంటున్నాడు అన్నప్పుడు మనం గమనించాలి ప్రియులారా. మనం ఏదో ఈజీగా సులువుగా ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. అందుకని మొట్టమొదట స్థానిక సంఘము, స్థానిక సంఘము ఈరోజు ఇది మీరు, మీ విశ్వాస గృహం కాదా? ఇక్కడ మీరు అసలు ఆత్మీయంగా మీ సేవకుడు లేకపోతే మీ గృహ నిర్వాహకుడు అలాగే సేవకురాలు ఉంటారు కదా, సేవకురాలు వారి పిల్లలు అందరూ కూడా అందరితో కూడా అది వాళ్ళు వీళ్ళు పలానా కులపళ్ళు అని కాకుండా, వీళ్ళు పలానా వాళ్ళు అనేటువంటి ఆలోచనతో కాకుండా, వీళ్ళు క్రీస్తునందు ఏమై ఉన్నాం మన అందరం ఏక శరీరం కదా, అంటే ఒక ఫ్యామిలీ విశ్వాస గృహము అన్నాడు. అంటే ఏ కుటుంబమైనా కుటుంబం అని పిలువబడడానికి అది దేవుని బట్టే కదా కుటుంబం అని పిలువబడింది. ఇప్పుడు మనల్ని పుట్టించింది, నన్ను పుట్టించింది, మిమ్మల్ని పుట్టించింది, దుర్గారావు గారిని పుట్టించింది, అందరిని పుట్టించింది ఎవరు? దేవుడే. ఆ తండ్రిని బట్టే కదా మనము, ఒక తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుంది. అలాగే సేవకుని బట్టే ఆ సంఘం అనేది నిర్వహించబడుతుంది, నడిపించబడుతుంది, ఆ మంద నడిపించబడుతుంది. ఆయన ప్రభు దగ్గర తీసుకెళ్ళాలి, ప్రభువును కనపరచాలి, ప్రభువును చూపించాలి, అంతేనండి. కాబట్టి ఈ విభజన అనేది లేకపోతే మనం మనుషులు మాయ మాయ మాయపాయంలో ఏమైపోతాం? మాయలో పడిపోతాం.